हेलो अंडी, वेलकम बैक टू मै चैनल राजेश किचन। ई वीडियो लो ना पूजा रूम नी डीप क्लीन चेसानु, अलागे कोद्दिगा मेकओवर चेसानु। इंका ना पूजा रूम लो नेनु पूजा कावाल्सिन वस्तुलन्नी ए विधंगा ऑर्गनाइज चेसुकुंटानो अदि मीतो शेर चेसुकुंटानु। ना पूजा रूम किचन की अलागे हाल की मध्यलो उंटुंदी। सो दीन टोटल स्पेस वच्चेसि 3x5 मात्रमे उंटुंदी। चाला चिन्नदी पूजा रूम। నాకు సెపరేట్ పూజ గదంటే ఇష్టమండి, అందుకే ఇల్లు తక్కువ స్థలమైనా కానీ కొద్దిగా స్పేస్ తీసి కట్టించుకున్నాము। ఇంకా క్లీనింగ్ వచ్చేసరికి డీప్ క్లీన్ మాత్రము 15 డేస్ కు ఒకసారి చేసుకుంటాను। సో ఈ డీప్ క్లీన్ లో నేను బూజ్ అంతా దులపడము, ఇంకా సర్ఫేస్ రబ్ చేసి కడడము ఇది ఉంటుంది। సో ఫస్ట్ పూజా సామాను అలాగే దేవుడి ఫోటోస్ అన్ని తీసి పక్క పెట్టుకుంటాను, ఎవరి తగలని చోట పెడతాను। ఇంకా నాకు పూజా రూమ్ చిన్నది కాబట్టి ఇంకా బయటే పెట్టాల్సి వస్తుందండి। అలాగే పూజా రూమ్ డస్టింగ్ చేసుకోవడానికి నేను ఒక కర్రని సెపరేట్ పెట్టుకున్నాను, బూజ్ కర్రని। ఇంకా ప్రతిసారి ఇంకా దాంతోటే డస్టింగ్ చేసుకుంటాను ఈ రూమ్ అంతా। ఫస్ట్ అయితే పూజా సామాన్ అంతా తోమి కడిగి ఒక క్లాత్ తో తుడిచి పెట్టుకుంటాను, అలాగే నా దగ్గర ఉన్న కురాడ్ కుండను కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను। సో ఎప్పుడైనా గాని రాగి, ఇత్తడి, వెండి సామాను తోమిన వెంటనే తుడిచేసేయాలి వాటర్ లేకుండా। ఇలా ఒక క్లాత్ తోటి, క్లాత్ కాటన్ అయినా లేకపోతే ఈ మైక్రో ఫైబర్ క్లాత్ తోటి అయినా తుడిచేసామంటే మరకలు ఉండవు। అలాగే నా పూజా రూమ్ని సర్ఫ్ లేదంటే లిక్విడ్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసి స్క్రబ్బర్ తోటి రబ్ చేసుకుంటాను, ఎక్కడ జిడ్డు మరక లేకుండా రబ్ చేసి కడిగేసుకుంటాను। ఇలా నేను 15 డేస్కి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటాను। రూమ్లో తడంత ఆరాక నేను ఈ పూజా స్టోర్ నుంచి ఈ స్టిక్కర్స్ తెచ్చానండి, బార్డర్ స్టిక్కర్స్, ఇవి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను। సో ఫస్ట్ టైం అండి ఇలా స్టిక్కర్స్ తెచ్చిపెట్టాను, మామూలుగా అయితే నేను పెయింట్స్ తోటి వేసుకుంటాను। సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి తెచ్చుకున్నాను, కానీ పెట్టడం చాలా ఈజీ, అలాగే పెట్టాక కూడా చాలా లుక్ అనిపించింది। నెక్స్ట్ అదే పూజా స్టోర్లో ఈ వాల్ హ్యాంగింగ్ చూసానండి, ఈ తోరణాలతో డిజైన్ వచ్చింది, చూడగానే చాలా బాగనిపించింది। కలర్ కూడా ఈ గోల్డ్ కలర్ రావడం వల్ల వాల్కి పెట్టేసరికి మంచి లుక్ వచ్చింది। అలాగే నా దగ్గర ఉన్న ఈ ఆర్టిఫిషియల్ పూలదండని మధ్యలో కట్ చేసి టూ సైడ్స్ హ్యాంగ్ చేసి పెట్టాను। ఇలా అయితే నేను సింపుల్గా డెకరేట్ చేశానండి, నాకైతే చాలా నచ్చింది। సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి। ఇప్పటివరకు నేను ఈ పూజకు సంబంధించినవన్నీ పసుపు, కుంకుమ, హార్తి, కర్పూర బిళ్ళలు ఇలా అన్ని ప్లాస్టిక్ కంటైనర్లో వేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసి వేరే దాంట్లోకి మార్చుకుంటాను, మళ్ళీ కొత్తవి ఏం కొనలేనండి, ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేసుకుంటాను। సో ఈ బాటిల్స్ ఖాళీగా ఉన్నాయి, ఇందులో ఇంకా నేను పసుపు, కుంకుమ అవన్నీ వేసి పెట్టుకుంటాను। అలాగే నా దగ్గర చిన్న స్పూన్స్ ఉన్నాయండి ఎక్స్ట్రావి, ఇంకా మనం పసుపు కుంకుమలు తీసేటప్పుడు ఇబ్బందిగా ఉండదనేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను। పూజా రూమ్లో అక్షింతల కోసం నేను బియ్యాన్ని ముందే కొన్ని తీసి పక్క పెట్టుకుంటానండి, ఇంకా నాకు కావాల్సినప్పుడల్లా కొన్ని కొన్ని తీసి యూజ్ చేసుకుంటాను। అక్షింతలు తీసుకునేటప్పుడు ఇందులో నూక లాంటివి, పురుగు, రాళ్ళు లాంటివి లేకుండా స్టోర్ చేసుకోవాలి। ఇంకా వేరే బాటిల్లో డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకున్నాను, డ్రై ఫ్రూట్సే కాకుండా పటిక బెల్లము, బెల్లం కూడా స్టోర్ చేసుకుంటుంటాను। ఇప్పుడు చూపిస్తున్న కవర్లోది ఇది కుంకుమ రాయి అండి, మనము ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవాలనుకుంటే ఇలా కుంకుమ రాళ్ళతోటి కుంకుమ తయారు చేసుకోవచ్చు, పసుపులో కొద్దిగా వేసి మిక్సీ పట్టామంటే కుంకుమ తయారవుతుంది। అలాగే కర్పూర బిళ్ళలు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఒకే దాంట్లో వేసి స్టోర్ చేసుకుంటాను। అలాగే ఈ కురాడ్ కుండను కూడా ప్రతి శుక్రవారము పుదించి అందులో ఉన్న బియ్యం చేంజ్ చేయాలండి, అంటే పుదించడం అంటే ఈ పసుపు కుంకుమ పెట్టడము,
సో నాకు ప్రతి శుక్రవారం కుదరదు కాబట్టి నేను ఇలా డీప్ క్లీన్ చేసుకున్న రోజు మాత్రమే వాటిని శుభ్రం చేసి పసుపు కుంకుమలు పెట్టి బియ్యంని చేంజ్ చేస్తూ ఉంటాను. అలాగే పండుగల టైంలో కూడా ఇలా చేస్తాను. సో చాలామంది తెలిసే ఉంటుంది ఈ కురాడ కుండని లక్ష్మీ కుండ అని కూడా అంటుంటారు. దీన్ని యాక్చువల్గా కిచెన్లో పెట్టుకోవాలి, ఇంకా నాకు కిచెన్లో స్పేస్ లేదనేసి ఇంకా నేను దేవుని రూమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను. నెక్స్ట్ దేవుని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గంధం బొట్లు పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కళ్ళ మీద రాకుండా చూడాలండి. కళ్ళు చాలామంది కంటి మీద కూడా పెట్టేస్తుంటారు. సో దేవుడి చూపులన్నీ మన మీద ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దేవుని ఫొటోస్ అన్నీ ఇలా ఒక క్లాత్ మీద పెట్టుకుంటాను. మొత్తం క్లాత్ పెట్టామంటే ఇంకా వేరే సామాన్లు పెట్టేటప్పుడు ఇబ్బందిగా అవుతుందని ఇంకా ఫొటోస్ మాత్రమే వచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఈ విగ్రహాలను కూడా కడిగి ఒక క్లాత్ తుడిచిపెట్టుకుంటాను. అలాగే పూజ సామాన్ అన్నిటికీ గంధము కుంకుమ బొట్లు పెట్టి పెట్టుకుంటాను. ఇంకా ప్రతిసారి పూజా సామాన్ను శుభ్రం చేసుకున్నప్పుడల్లా ఈ నా దగ్గర ఉన్న గోమతి చక్రాలు గవ్వలు ఇవి కూడా శుభ్రం చేసి బొట్లు పెట్టుకుంటాను. ఇలా గవ్వలు గోమతి చక్రాలు అలాగే కొన్ని డబ్బులు ఒక ప్లేట్లో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నామంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఇవన్నీ సముద్రంలో ఉండేటివి, న్యాచురల్వే కాబట్టి ఇవి చూస్తున్నప్పుడల్లా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మనం పూజ చేసుకునేది ప్రశాంతత కోసం, అలాగే అనుకున్న పనులు జరగడానికి. సో ఇలా మనం మార్నింగ్ కనుక పూజ చేసి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసామంటే ఇంకా డే అంతా చికాకులు ఉండకుండా మనం అనుకున్న పనులు జరుగుతాయి. ఇంకా ఇంట్లో కూడా చికాకులు ఉండకుండా గొడవలు అనేటివి ఉండవు. సో అందుకే మన పెద్దవాళ్ళు ఇలా చిన్న చిన్న రెమెడీస్ మనకి చెప్పారు. అంతేగాని వీటిని పెట్టిన వెంటనే డబ్బులు వస్తాయని కాదు, కాకపోతే మనకి రిజల్ట్ అనేది మెల్లిమెల్లిగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను మధ్యలో పద్మ ముగ్గు వేసుకొని దీని మీద కామాక్షి దీపాన్ని పెట్టుకుంటాను. అలాగే దేవుడి గదిలో ఇలా పసుపు కుంకుమ పసుపక్షింతలు కుంకుమక్షింతలు ఇలా కలిపి పెట్టుకుంటాను. అలాగే దేవుడి పీటకి ఇలా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటాను. అలాగే పూజా స్టోర్లో నాకు డైలీ పూజకి అవసరమయ్యే కొన్ని వస్తువులు తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇలా పీట మీద వేసుకోవడానికి ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కూర్చోవడానికి మ్యాట్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్నది పాతగా అయిపోయింది, సో అందుకనేసి కొత్త క్లాత్ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ పూజలో వాడుకునే సామాను, పువ్వత్తులు, సాంబ్రాణి, అగరబత్తి ప్యాకెట్. అలాగే నా దగ్గర ఏకహారతి లేదని ఒకటి కొత్త తీసుకున్నాను. ఇంకా పూజా సామాన్ అన్ని పెట్టుకోవడానికి ఇలా ఒక బాస్కెట్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నా కిచెన్లో ఉంది, ఇంకా అక్కడ ఎక్కువ యూజ్ అవ్వట్లేదు అనేసి పూజా సామాను పెట్టుకోవడానికి బాగుంటుందనేసి దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను.
సో ఫస్ట్ ఇందులో బుక్స్ ఉన్నాయి పూజకు సంబంధించినవి, ఇవన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఈ బుక్స్ నేను వైభవ లక్ష్మి వ్రతం అలాగే ఏడు శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు తీసుకున్నవి. ఇంకా ఈ చిన్న బుక్ వచ్చేసి నేను భద్రకాళి గుడిలో తీసుకున్నాను. ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా ఏ దేవుడికి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయి, మంత్రాలు స్తోత్రములు. సో నాకు ఆ బుక్ చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ బాస్కెట్లో ఎక్స్ట్రా ఉన్నవి పూజకు సంబంధించినవి, పూవత్తులు, సాంబ్రాణి, ఇవన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడున్న పీటలు నాకు వ్రతాలు పండుగలకి యూజ్ అవుతాయండి. సో అందుకే నాకు వీలుగా ఉంటుందని ఇక్కడ పెట్టేశాను. అలాగే ఈ బాక్స్లో అష్టోత్తరాలు చదివేటప్పుడు యూజ్ అయ్యే చిట్టి గాజులు, తామర గింజలు, కాయిన్స్, ఇవన్నీ ఇలా ఒక బాక్స్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అలాగే నా దగ్గర చిన్న వెండి తామర పువ్వులు ఉన్నాయండి. ఇవి నాకు మా సిస్టర్ గిఫ్ట్గా ఇచ్చింది. సో వీటిని కూడా ఇందులోనే వేసి పెట్టుకుంటాను. సో నెక్స్ట్ పసుపు, కుంకుమ, బియ్యము, అలాగే నైవేద్యం కోసం డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఇలా ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నాను కదండి. సో వాటికి ఉన్న క్యాప్స్కి నేను ఒకే కలర్తో పెయింట్ వేసి పెట్టుకున్నాను, చూడడానికి బాగుంటుందని. ఇవన్నీ ఇలా ఒక బాస్కెట్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఆవు నెయ్యి, అలాగే తేనె, ఇవన్నీ నేను అభిషేకం చేసేటప్పుడు యూజ్ అవుతాయి. సో ఇలా అన్నీ ఒకే బాస్కెట్లో వేసి పెట్టుకున్నాను. సో ఇంకా డైలీ పూజకు కావాల్సిన వస్తువులని ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటానండి. ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, కానీ ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి, పూజ గదైనా వంట గదైనా. ఈ మందార పూలు ఇంట్లో చెట్టు అండి. ఇవి ముందు రోజే తెంపి కవర్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ చిన్న బాస్కెట్లో నేను దీపం వెలిగించడానికి కావాల్సిన వత్తులు, అలాగే అగ్గిపెట్టెలు అందులో చేతికి అందే విధంగా పెట్టుకుంటాను. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి పూలు తెంపొచ్చాను చెట్టువి. సో నా దగ్గర ఉన్న ఈ పాత చేపను తీసేసి ఇప్పుడు కొన్న కొత్తది వేసుకుంటాను. అలాగే కుర్రాడ కుండలో మళ్ళీ బియ్యము, పసుపు కొమ్ములు, వక్కలు, కాయిన్స్ వేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకున్నాను. తెచ్చుకున్న పూలన్నీ ఇలా దేవుని ఫొటోస్ కన్నీ పెట్టాక దీపం వెలిగిస్తాను. ఒకవేళ మనం ఇంట్లో శంఖు పెట్టుకుంటే దాన్ని ఎప్పుడు నీళ్ళతో నింపి ఉంచుకోవాలి. దేవుడి దగ్గర పెట్టిన శంఖుని మళ్ళీ అభిషేకాలకి వాడకూడదు, అది సెపరేట్ దేవుడికే ఉండనివ్వాలి. ఇంకా నైవేద్యం కూడా పెట్టేశానండి. ఇంకా నా పూజ అయిపోయింది. ఇలా నేను సింపుల్గా పంచోపచార పూజ చేసుకుంటాను. పంచోపచార పూజ అంటే గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యము, అంటే ఇలా నేను డైలీ బేసిస్లో చేసుకుంటాను. మీరు కూడా ఈ హారతి తీసుకోండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ జరగాలనేసి దేవుని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసే ఫోటో ఇది ముందుదండి, మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేశాక ఇలా ఉంది. సో చూసారు కదా నా పూజ గది ఇలా సింపుల్గా అందంగా అలంకరించుకున్నాను. అలాగే పూజ చేసేటప్పుడు మాటి మాటి లేవకుండా కావాల్సిన వస్తువులన్నీ నాకు అందుబాటులో ఉండేలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.